ఫ్రెండ్స్, ఎటువంటి మిషనరీ అవసరం లేదు, ముఖ్యంగా మార్కెటింగ్ అవసరం లేదు. ఇంటి దగ్గర నుంచే ఇవాళ చెప్పబోయేటటువంటి బిజినెస్ మీరు స్టార్ట్ చేయవచ్చు. సో కంపెనీయే పూర్తిగా మీకు ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇందులో ఎటువంటి లాస్ అనేది ఉండదు. ఆల్రెడీ మీరు ఏదైనా జాబ్ చేస్తున్నా లేకపోతే మీకు ఏదైనా గానీ బిజినెస్ గనక ఉంటే ఆ బిజినెస్ చేస్తూనే ఇవాళ చెప్పబోయేటటువంటి ఒక చిన్న వ్యాపారంతో మీరు పర్ డే 5,000 రూపీస్ నుంచి 1,00,000 రూపీస్ వరకు ఎర్నింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించి కంపెనీ మీకు పూర్తిగా ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. సో బిజినెస్ ఏంటి, బిజినెస్ ని మనం ఎట్లా స్టార్ట్ చేయాలి, టోటల్ ఇన్ఫర్మేషన్ ఇదే వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. క్రెడిట్ కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మన యొక్క కస్టమరే. ముఖ్యంగా ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో క్రెడిట్ కార్డ్స్ ట్రెండింగ్ అనేది ఎక్కువగా జరుగుతుంది. ఈ క్రెడిట్ కార్డ్ ని మనం ఎక్కువగా ఎందుకు యూజ్ చేస్తాం చెప్పండి? ముఖ్యంగా మనం ఏదైనా షాపింగ్ చేయడానికి ఎక్కువగా యూజ్ చేస్తాం. కానీ మనకి ఎప్పుడైనా మనీ రిక్వైర్మెంట్ గనక ఉంటే ఏటీఎం ద్వారా విత్డ్రా చేసుకోవచ్చు, కానీ మనకు కావలసినంత అమౌంట్ అయితే రాదు. ఫర్ ఎగ్జాంపుల్ కి మీ యొక్క క్రెడిట్ కార్డ్ ఎలిజిబిలిటీ 1,50,000 రూపీస్ అని అనుకుందాం. సో మీరు షాపింగ్ చేసుకోవచ్చు, ఆ 1,50,000 కి సంబంధించి ఏదైనా గానీ పర్చేజ్ అనేది చేసుకోవచ్చు. కానీ మనీ అవసరమైనప్పుడు మీరు ఏం చేస్తారు, ఎవరైనా గానీ థర్డ్ పార్టీ వాళ్లతో వెళ్లి మీరు అక్కడ ట్రాన్సాక్షన్ జరిపినట్టుగా చేసి వాళ్ళకి కొంత అమౌంట్ అనేది చెల్లించడం జరుగుతుంది. సో మీరు కూడా ఇటువంటి బిజినెస్ ని స్టార్ట్ చేసే మనీ ఎర్నింగ్ చేసుకోవచ్చు. సో ఈ బిజినెస్ ని మీరు స్టార్ట్ చేయాలి అంటే గనక కంపెనీకి ఒక 5,000 రూపీస్ గనక పే చేస్తే చాలు. సో కంపెనీ వాళ్ళు మీకు ఒక రీటైలర్ ఐడి అనేది ప్రొవైడ్ చేస్తారు. ఈ రీటైలర్ ఐడితో మీరు యాప్ లోకి లాగిన్ అయిన తర్వాత కస్టమర్ యొక్క రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని క్రెడిట్ కార్డ్ ద్వారా అమౌంట్ ని వాళ్ళ యొక్క వ్యాలెట్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ కి ఎవరైనా కస్టమర్ క్రెడిట్ కార్డ్ తో వచ్చారు, వాళ్ళకి ఒక 1,50,000 రూపీస్ ఎలిజిబిలిటీ ఉంది అని అనుకుంటే వాళ్ళకి ఒక 1,00,000 రూపీస్ కావాల్సి వచ్చింది. సో మన దగ్గరకు వస్తాడు, క్రెడిట్ కార్డ్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చెప్తాడు, చెప్పిన తర్వాత ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత కస్టమర్ యొక్క వ్యాలెట్ లోకి అమౌంట్ అనేది డైరెక్ట్ గా ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో దీనికి గాను మీరు కస్టమర్ దగ్గర పర్సంటేజ్ అనేది తీసుకోవచ్చు. ఇదే మీ యొక్క ఇన్కమ్ అనమాట. పర్ డే మీరు మినిమం ఒక 10 క్రెడిట్ కార్డ్స్ కి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ చేసినా గానీ ఒక ట్రాన్సాక్షన్ మీద మినిమం ఒక 500 రూపీస్ తీసుకున్నా గానీ పర్ డే మీకు సుమారుగా 5,000 రూపీస్ అంటే మంత్లీ 1,50,000 రూపీస్ వరకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. సో దీనికి ఎటువంటి షాప్ అవసరం లేదు, ఎక్కువ నాలెడ్జ్ అవసరం లేదు, ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు. కంపెనీయే ఫుల్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. డిఫరెంట్ డిఫరెంట్ బ్యాంక్స్ ద్వారా ప్రాసెసింగ్ ఫీ అనేది మాత్రం మీరు పే చేయాల్సి వస్తుంది, మిగిలింది మొత్తం కూడా మీకు ఆదాయంగానే ఉంటుంది. సో ఈ బిజినెస్ అనేది ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్నటువంటి బిజినెస్, ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా క్రెడిట్ కార్డ్ అనేది ఎలిజిబిలిటీతో ప్రొవైడ్ చేస్తున్నారు ఇతరత్ర బ్యాంకులు అనేది. అలాగే ప్రతి ఒక్కరికి కూడా క్రెడిట్ కార్డ్ ఉన్న వాళ్ళకి అవసరాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. అవసరానికి మనం వాళ్ళకి కనుక అమౌంట్ కనుక కరెక్ట్ టైంలో ప్రొవైడ్ చేస్తే ఖచ్చితంగా మీకు రిపీటెడ్ కస్టమర్ అవుతారు. మామూలుగా మనం ఏటీఎం ద్వారా డ్రా చేసుకుంటే మాత్రం చాలా తక్కువ అమౌంట్ మాత్రమే డ్రా చేసుకోగలము. కాబట్టి నేను చెప్పినటువంటి కంపెనీతో మీరు అసోసియేట్ అయ్యి యాప్ లో లాగిన్ అయ్యి రిటైలర్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత కస్టమర్ యొక్క ట్రాన్సాక్షన్ చేసినందుకు గాను మీరు మనీ అనేది సర్వీస్ ఛార్జ్ గా తీసుకోవచ్చు. ఇటువంటి బిజినెస్ యూట్యూబ్ లోనే మొట్టమొదటిసారిగా మన యూట్యూబ్ ఛానల్ ద్వారా లాంచ్ చేయడం జరుగుతుంది. సో మీరు ఎవరైనా గానీ రిటైలర్ ఐడి తీసుకొని బిజినెస్ ని స్టార్ట్ చేయాలి అంటే గనక ఇది మంచి అవకాశం. స్టూడెంట్స్ కావచ్చు, అన్ఎంప్లాయ్మెంట్ పర్సన్స్ కావచ్చు, రిటైర్డ్ పర్సన్స్ కావచ్చు, ఎవరైనా గానీ ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయవచ్చు. జస్ట్ మీకు నాలెడ్జ్ వస్తే చాలు. ఫస్ట్ ఒక 2 మంత్స్ పాటు కాస్త అడ్వర్టైజ్మెంట్ అనేది చేసుకోవాల్సి వస్తుంది. సో క్రెడిట్ కార్డ్ ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికైనా గానీ మనీ రిక్వైర్మెంట్ ఉంటే గనక మేము ట్రాన్సాక్షన్స్ చేసిస్తాము అని చెప్పి మీరు ఒక పబ్లిసిటీని చేసుకుంటే గనక మీకు మంచి కస్టమర్స్ అంటే రిపీటెడ్ కస్టమర్స్ గనక వస్తే 100 కి 100% మంత్లీ మీరు మినిమం అయితే మినిమం ఒక 50,000 రూపీస్ నుంచి 1,00,000 రూపీస్ వరకు ఎర్నింగ్ చేసుకోవచ్చు. కొంతమంది అయితే ల్యాక్స్ ఆఫ్ రూపీస్ ఎర్నింగ్ చేస్తూ ఉన్నారు. సో పూర్తి వివరాలకి మీరు స్క్రీన్ మీద కనపడేటటువంటి కాంటాక్ట్ నెంబర్స్ కి గనక కాల్ చేస్తే టోటల్ ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేస్తారు. కొంతమంది చెప్పచ్చు, సార్ ఇది ఎక్కువగా ఫ్రాడ్స్ జరుగుతూ ఉన్నాయి కదా, అది ఎలాగా అంటే గనక కస్టమర్ యొక్క ఓటీపీ లేనిదే ట్రాన్సాక్షన్స్ వ్యాలెట్ లోకి రావడం అనేది జరుగుతుంది, కాబట్టి ఇది మొత్తం కూడా 100% సేఫ్టీ కూడా ఉంటుంది. సో ఈ రిటైలర్ ఐడి తీసుకొని యాప్ ద్వారా మీరు మనీ ఎర్నింగ్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనబడేటటువంటి కాంటాక్ట్ నెంబర్ కి కాల్ చేయండి. పూర్తి వివరాలు మీకు కంపెనీ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇప్పుడు చెప్పినటువంటి బిజినెస్ ని మీరు పార్ట్ టైం గా చేసుకోవచ్చు,
ఫుల్ టైమ్ గా చేసుకోవచ్చు, ఆల్రెడీ ఏదైనా బిజినెస్ ఉంటే కూడా రన్ చేసుకుంటూ కూడా ఇది మీరు చేసుకోవచ్చు. ఎటువంటి షాప్ అవసరం లేదు, ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు, మార్కెటింగ్ అస్సలే అవసరం లేదు. ఇంకా ముఖ్యంగా చెప్పాలి అంటే మీరు పెట్టేటటువంటి 5,000 రూపీసే మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ అన్నమాట. లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. మళ్ళీ మీరు అమౌంట్ అనేది పే చేయడము, అలాగే రెన్యువల్ చేసుకోవడము ఇటువంటివన్నీ కూడా ఏమీ ఉండదు. ఒక్కసారి పెట్టుబడితో మీరు లైఫ్ టైం వ్యాలిడిటీతో మనీ అనేది ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఇంకా ఫ్యూచర్ లో కూడా క్రెడిట్ కార్డ్స్ ఎక్కువగా ఇంక్రీజ్ అవుతాయి కాబట్టి మనకి బిజినెస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో క్రెడిట్ కార్డ్ హోల్డర్స్ అందరూ కూడా మన వ్యాపారానికి ముఖ్యం అనమాట. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ డ్రాప్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ సిసి జై హింద్ సైనింగ్ ఆఫ్ టుడే.